అలాంటి లైఫ్ గడపడం కన్నా అడుగు తిని బ్రతికినా చాలా హ్యాపీగా ఉండొచ్చేమో. ఏంటి వన్ వీక్లోనే ఇంత విరక్తి పుట్టింది? సిచ్యువేషన్స్ అంత బ్యాడ్గా ఉన్నాయా? వర్స్గా ఉన్నాయి. పగని మర్చిపోలేదు, ప్రతీకారాన్ని మర్చిపోలేదు, కానీ నా కూతురు కోసం కొన్ని దినాలు వాటిని పక్కన పెట్టినానంతే. అయితే సిరిని మళ్ళా అమెరికా పంపించాయన్నా? అది ఈడుండడం వల్లే మనం పగను పక్కన పెట్టాల్సి వస్తుంది. అది అనుకుంటే దాన్ని కొన్ని దినాలు పక్కన పెట్టే. అదంత సులువు కాదు ఇంద్రమ్మ. కన్నపిట్టతో కొన్ని రోజులు సంతోషంగా ఉండాలని ఆశపడినాను. ఇప్పుడు కూడా అది చదువు విషయంలో హైదరాబాద్ పోతానంటే ఒప్పుకున్నాను, కాని దాన్ని ఇడిచుండటం అంటే మనసు ఒప్పుకోవట్లేదు. అట్టానా? మరి నా పరిస్థితి ఏందన్నా? పగ కోసం కట్టుకున్న భర్తని కన్న బిడ్డని వదిలేసి మీ ఇంట్లో పడుండానే? మరి నాకుండవా ప్రేమలు ఆప్యాయతలు? అంటే నేనే పిచ్చిదాన్నా? ఇన్నేళ్ళు పగ పగ అంటూ అన్నిటికీ దూరమే బతుకుతూ నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నానా? అంటే నా త్యాగానికి అర్థమే లేదా అన్నా? చెప్పన్నా. నీ కూతురు కనపడగానే నీకు ప్రేమ పుట్టుకొచ్చినది? మరి పాతికేళ్లుగా నా భర్తకి కొడుక్కి దూరమై బతుకుతా ఉంటే సెల్లమ్మా, బావాడున్నాడు ఎతికేదా, అల్లుడాడున్నాడు తీసుకొచ్చేదాని ఏ పొద్దైనా అడిగినావన్నా? నీకో న్యాయం నాకో న్యాయమా? మాట్లాడవేందన్నా, కన్నప్రేమ నీకేనా, నాకుండదా? నువ్వు మారిపోయినావన్నా, నాయనకే పుట్టినావన్న సంగతి మర్చిపోయినావన్నా, కానీ నాకు గుర్తుంది. అందుకే కన్న బిడ్డను కూడా మర్చిపోయి నాయన సావుకి పగ తీర్చుకోవాలని గొడ్రలా బతుకుతున్నా, గొడ్రల్లా బతుకుతున్నా. నేను నీలాగ ఉండలేకపోతున్నాను ఇంద్రమ్మా, దయచేసి అర్థం చేసుకో. అర్థం చేసుకున్నానన్నా, బాగా అర్థం చేసుకున్నాను. కూతురు రాగాని ఈ సెల్లితో బంధం సెల్లిపోయినాదని అర్థం చేసుకున్నాను.
ఇన్నాళ్ళు నాన్న మగాడు పగ కోసం ప్రాణాయనాలను లెక్కసేయడానుకున్నాను గాని ఇలా నాన్న సావును కూడా మర్చిపోయి ఆడంగోళ్ల చేతికి గాజులేసుకుని మౌనంగా ఉండిపోయాడు అనుకోలే. అమ్మా, మన ఇంట్లో మగపిల్లలే పుట్టలేదనుకో, అంతా ఆడపిల్లలే అనుకో, అవిటి వాడేసిండోడు పగని మర్చిపోయి పెద్దోడు మగతనం మర్చిపోయారనుకో. మన వంశం గొడ్డుపోయిందనుకో, నీకు కొడుకైనా కూతురైనా నేనే అనుకో, నీ పెనిమిటి ప్రాణత్యాగం ఒట్టితే పోనిక వీల్లేదమ్మా. మన పగ నేను తీరుస్తా, నేనే తీరుస్తా. ఈ దినం నుండి ఈ ఇంట్లో నాకు నీతో తప్ప ఇంకెవరితో మాటలు లేవు లేవు. సిగ్గుందిరా నీకు, ఆడపిల్ల కంట నీరు తెప్పించినావు, నువ్వేం బాగుపడతావురా? నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. What's up, Dad? Vastuna Sanjay. నేను హెల్ప్ చేస్తానంటే వద్దన్నారు, ఇద్దరం కలిసి చేస్తుంటే త్వరగా అయిపోయేది కదా. నీకు నా చేతులతోనే ఉండి పెట్టాలన్న ఆశతో వద్దన్నానరా. ఐ యామ్ ఈగర్లీ వెయిటింగ్ డాడ్. స్మెల్ అద్దరింది డాడ్. అటాచ్ చేయడానికి నేను రెడీ, సర్వ్ చేయడానికి నేను రెడీ. కూర్చోరా. యా, ఓకే. మీరు వడ్డించుకోండి డాడ్, నేను తర్వాత తింటాను. లేరా, ముందు నువ్వు తిను. సూపర్. ఏంటి డాడీ, ఇది ఎలా ఉంది? ఏరా, బాలేదా? మీరే తిని చూడండి, ఏదో తక్కువైనట్టుంది. బానే ఉంది కదరా? ఇప్పుడు నాకు బాగుంది డాడ్.
చిన్నప్పుడు మీరు నాకు గోరుముద్దలు తినిపించారా? జోలపాడి నిద్రపుచ్చారా? అమ్మలేని లోటు తీర్చారా? నా గురించి ప్రతి క్షణం ఆలోచించే మీకు నా చేత అన్నం తినిపించాలనిపించింది డాడ్. అందుకే నా లైఫ్లో ఏదైనా తీరని సమస్య ఉందంటే అది నువ్వే. ఇంకా నాకున్న ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నువ్వేం తీరుస్తావు? ఏమైంది డాడ్? ఏలే సంజయ్, నిన్ను దూరంగా పంపించానని నా మీద నువ్వు ద్వేషం పెంచుకుంటావనుకున్నాను. కానీ నా మీద ఎంత ప్రేమను పెంచుకున్నావో చూస్తుంటే ఆనందంతో కన్నీళ్ళు ఆగడం లేదురా. నా ఫ్యూచర్ బాగుండాలనే కదా డాడ్ నన్ను దూరంగా పంపించారు. దానికి నేనెందుకు మీ మీద ద్వేషం పెంచుకుంటానా? నిజానికి మీరు నా తండ్రి అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానా? నిన్ను ఒంటరి వాణ్ణి చేశానని బాధపడుతుంటావేమో అని నాలో చిన్న గిల్టీ ఫీలింగ్ ఉండేదిరా. కానీ నీ మాటలు వింటుంటే నా మనసుకు చాలా తృప్తిగా ఉందిరా. ఏంటి డాడీ ఇది చిన్నపిల్లాడిలా? మీ కళ్ళల్లో నీళ్లు చూస్తే నేను తట్టుకోలేను డాడ్. ఇవి బాధతో వచ్చినవి కాదురా, ఆనందంతో వచ్చినవి. అయ్యో, అనవసరంగా నేను డిస్టర్బ్ అయి నిన్ను డిస్టర్బ్ చేశాను. ముందు నువ్వు అన్నం తిను. ఇక చాలు డాడ్, ఫుల్ అయిపోయింది. హలో మేడం, చెప్పండి. ఏం చేస్తున్నావు సంజయ్?
జస్ట్ నౌ కంప్లీటెడ్ డిన్నర్ హే ఈ రోజు మా డాడీ స్వయంగా వండి పెట్టారు తెలుసా ఓ గ్రేట్ లక్కీ ఫెలోవరా నువ్వు ఇంకేంటి సంగతులు అవును మీ మామయ్యని కలిసావా కలిసాను హి ఇస్ వెరీ కూల్ ఓ అయితే సమ్మర్ లో మీ మామయ్య దగ్గరికి వెళ్ళాలన్నమాట What? Cool అన్నావు కదా Stupid. ఈ మాట చెప్పడానికే నాకు ఫోన్ చేసావా I will kill you. నేను నీతో మాట్లాడను. పో. Hey, cool baby. సరదాగా ఏదో అంటే ఎందుకంత సీరియస్ అయిపోతావు? జోక్ చేయడానికి నీకు నేనే దొరికానా? నీతో కాకపోతే ఇంకెవరితో ఇలా మాట్లాడగలను చెప్పు. Again you are stupid. Bye. Good night. Okay. Bye. Bye-bye. Good night. ఎవరా ఫోన్ లో? ఫ్రెండ్ డాడ్. గర్ల్ ఫ్రెండేనా? గర్లే కానీ మీరు అనుకునే గర్ల్ ఫ్రెండ్ కాదు. జస్ట్ ఫ్రెండ్ అంతే. నవ్వుతారేం డాడ్? అలాంటిదేం లేదని మార్నింగ్ చెప్పాను కదా. ఏదైనా ఉన్నా నాకేం ప్రాబ్లం లేదురా. నీ సెలక్షన్ మీద నాకు నమ్మకం ఉంది. ఓ ఇంకెన్నాళ్ళని తనే నరకం అనుభవించాలో. మనం మాత్రం ఏం చేయగలమే, ఆ దేవుడి దయ. ఆ ప్లేస్లో ఉంది నువ్వు కాబట్టి తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ తన పాపని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావు. అదే ఇంకెవరైనా అయ్యుండుంటే తన పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. తను నా ప్రాణాలు కాపాడిందంతో పోలిస్తే తనకి నేనెంత చేసినా తక్కువేనే. ఎలాగైనా తను కోలుకోవాలి. తన వాళ్ళెవరూ తెలుసుకుని నేనే వాళ్ళకి పాపను అప్పచెప్పాలి. అప్పటి వరకు నా మనసు తేలిక పడదు. సిరి, హౌ ఆర్ యూ? ఫైన్ డాక్టర్. రండి, క్యాబిన్లో కూర్చొని మాట్లాడదాం. అక్క కండిషన్ ఎలా ఉంది డాక్టర్? ఇంప్రూవ్మెంట్ ఏం లేదు, ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాం. ఎన్ని రోజులకు కోలుకుంటుందనేది మాత్రం నేను చెప్పలేను. మీరే అలా అంటే ఎలా డాక్టర్? నా ప్రయత్నం నేను చేస్తున్నానమ్మా. నేనేం దేవుణ్ణి కాదు కదా ఒక్కరోజులో క్యూర్ చేయడానికి. తనని ఎలాగైనా కాపాడండి డాక్టర్, లేదంటే ఆ పసిపాప శాశ్వతంగా తన కుటుంబానికి దూరమైపోతుంది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇంకో రిక్వెస్ట్ డాక్టర్. చెప్పమ్మా. తన గురించి ఎవరొచ్చినా ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి, తన లైఫ్కి థ్రెట్ ఉంది. శత్రువులకి తన గురించి తెలిసిందంటే మనం పడే కష్టమంతా వృధా అయిపోతుంది. ప్రాణాలకి ప్రమాదం ఉందని తెలిసాక నేనెందుకు చెప్తానమ్మా? యూ డోంట్ వరీ, ఆ విషయంలో మా హాస్పిటల్ చాలా కేర్ తీసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. వస్తాము.
ఓకే శృతి పద చూస్తుంటే నాకెందుకో చాలా భయంగా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. భయపడకు సిరి, ఏం అవదు. నేను చెప్పింది అతని గురించేనే. ఎవరే? అదిగో ఎదురుగా వస్తున్నాడు కదా, అతనే అక్క గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు.